నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప చిల్లేపల్లి టోల్గేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇతర జిల్లాలకు చెందిన ధాన్యం లారీలను మిర్యాలగూడ వైపుకు రానివ్వకుండా పోలీస్ రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంతో సుమారు 150కి పైగా ధాన్యం లారీలు టోల్గేట్ వద్ద నిలిచిపోయాయి. రాత్రి నుంచి ధాన్యం లారీలను అడ్డుకోవడంతో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. అలాగే చెక్పోస్ట్ వద్ద ఉన్న అధికారులతో వాగ్వాదం చేశారు. లారీలో పచ్చిధాన్యం ఉన్నందున వెంటనే మిల్లులకు తరలించకపోతే కుళ్ళిపోయే నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పక్క జిల్లాలకు చెందిన ధాన్యం లారీలను అడ్డగించడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధికారులు తక్షణమే స్పందించి తమ ధాన్యం మిల్లులకు తరలించే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. మా లారీ అసోసియేషన్ వాళ్ళకి ముందుగానే ఇంటిమేషన్ ఇస్తే బాగుంటుంది. అదిగాక అవుట్ ఆఫ్ స్టేట్ లారీలు ఆపుతారంటే చెప్పే తప్ప ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా లారీలు ఆపితే పరిస్థితి ఎట్లా? మా లారీలు రైతులు ఎలా నష్టపోతాం, మేము కూడా అలా నష్టపోతాము. మాకు కూడా ఒక వారం రోజులు ఇంటిమేషన్ ఇచ్చి బళ్ళు ఆపాలి. ఇప్పుడు లోడ్ ఎత్తుకొస్తే వారు కూడా పచ్చి సరుకు ఎత్తారు, వాళ్ళ సరుకు ఎత్తుకొస్తే ఆ మిల్లోడు అక్కడ దించుకోడు, తర్వాత లారీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, లారీ వాళ్ళు నష్టపోతారు. దయచేసి ఏమైనా ఉంటే మీరు మాకు వారం రోజులు ముందర ఇంటిమేషన్ ఇచ్చి అన్ని తెలంగాణ అసోసియేషన్ల మొత్తం మీద మా నల్గొండ జిల్లాలో కూడా ఒక 20 అసోసియేషన్లు ఉన్నాయి, అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి పిలిపించి మీరు లోడ్ ఎత్తుకురావద్దని చెప్తే మేము ఎత్తుకురాం. కానీ పక్కన ఉన్న నేడి జిల్లా కోదాడు కూడా వాడు మన రైతే కదా, అది కూడా మన జిల్లే కదా, అది ఛత్తీస్గఢ్ కదా కదా, అక్కడ నుంచి ఎత్తుకొచ్చిన పండ్లు ఆపేస్తే ఎట్లా? తెలంగాణ పండ్లు తెలంగాణలో ఆపేసుకుంటే ఆంధ్ర నుంచి రావడానికి చెక్పోస్ట్ కాడ ఆపండి, రామపుట్ర రోడ్ కాడ ఆపండి, లేకుంటే మన మటంపల్లి కాడ ఆపండి, వాడపల్లి కాడ ఆపండి. ఇక్కడ ఇక్కడ పక్కన నేడి జిల్లా నుంచి వచ్చా కూడా మీరు రావద్దంటే ఇదంతవరకు కరెక్టు? దీనివల్ల లారీలు మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి, మా జీవనోపాధి కోల్పోతున్నాం. గతంలో సంవత్సరానికి 6 నెలలు లారీలు తిరిగితే ఈ రాను రాను సంవత్సరానికి 2 నెలలే లారీలు తిరుగుతున్నాయి. ఈ లారీలు తిరిగే టైంలో కూడా మా పొట్టగొట్టడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా జేసీ గారు మీరు కూడా ఆలోచించి ఎమ్మటే ఈ లారీలు వదలకుంటే ఈ లారీలో ఉన్న ధాన్యం మొత్తం లోపలే మొత్తం నల్ల గింజలా తయారైపోయి ఖరాబ్ అయిపోతుంది. ఆ ఖరాబ్ అయిన ధాన్యం రైస్ మిల్లు తెచ్చుకోక లారీ ఓనర్ల మీద వేల కిరాయిలు వాళ్ళు ఎగ్గొడతారు, తర్వాత మన లారీ నష్టపోతున్నాం. దయచేసి ఎమ్మటే స్పందించి మీరు ఎత్తకుండా చేయండి, లేకుంటే బాటలు చెక్కపోతే అక్కడే పెట్టండి, అక్కడ ఎంఆర్ఓ వాళ్ళకి ఆర్డర్ చెప్పండి, ఎంత వద్దని చెప్పండి, ఎంఆర్ఓ చెప్పండి, అక్కడ ఆర్డీఓలు చెప్పండి. కానీ తీరా ఎత్తుకొచ్చిన తర్వాత ఆపడం కరెక్ట్ కాదు. మాకు లారీ అసోసియేషన్కి ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నిన్న పేపర్లు ఇచ్చారు, ఇవాళ ఆపిరాదు కరెక్ట్ కాదు. దయచేసి మాత్రం మీరు దయచేసి వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న